చిత్తూరుకి ఒక విశేషం. ఫిబ్రవరి 1న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం చామంతిపురం వేలూరు రోడ్ చిత్తూరు. లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, ఎవరికి ఊరికే రావు. నా ముందు తాగట్లేదు కానీ ఎక్కడ పోతుందో ఏం చేస్తుందో ఇది ప్రూఫ్. రాత్రులు ఇలా సూట్ కేసు వేసుకు బయట కార్లు బయట ఆగి ఉంటాయి. ఇది ఆమె కాదా అని చెప్పానండి, మా ఇంటి సీసీ కెమెరాలో తీసింది ఇది. ఇలా సూట్ కేసులు ఎప్పుడు అర్ధరాత్రి ఎవడొస్తాడో ఎవడితో వెళ్ళిపోతుందో తెలియదు. బిడ్డను వదిలేసి వెళ్ళిపోతుంది, ఒక్కోసారి బస్సులో వేసి తీసుకెళ్తుంది. వాడు స్కూల్ ఇక్కడ ఉంది కాబట్టి వాడిని బలవంతాన పెట్టి వాడు ఒకసారి నేను చూపించదలుచుకోలేదు కానీ బాగా చూపిస్తున్నాను నేను. ఫ్రాక్చర్ అయింది వాడి చేతులు. వాడిని వదిలేసి వాడు ఒక అనాథలాగా ఇంత వాడికి, నా బిడ్డకి నేను ఏం చేయాలో నేను చేస్తాను. నీకు ఒక రూపాయి ఇవ్వను నువ్వు ఏమైనా, నేను చాలా మొండివాణ్ణి. ఇది ప్రూఫ్. ఇది నువ్వా కాదా చెప్పు. ఇంట్లో నుంచి బయటకు వెళుతున్నా, రాత్రి బయట కారు ఆగి ఉంది, సూట్ కేసు వెళుతుంది, రమ్యా రఘుపతి నువ్వా కాదా? నేను డైరెక్టర్, నేను అడుగుతున్నా. ఇలా ఒక హీనమైన క్యారెక్టర్ నేను అనకూడదు. నాకు బాధగా ఉంది ఇవన్నీ ఒక మహిళ గురించి చెప్పడానికి, కానీ ఇది ఫ్యాక్ట్. ఇలాగ ఎన్ని రాత్రులు ఎంతమంది వచ్చి తీసుకెళ్తున్నారు, ఇలా ఎంత దరిద్రంగా ఉంది, ఇంటి మీద అప్పులోళ్ళు పడ్డం, ఇవన్నీ పెద్దవాళ్ళు మానసికంగా కుంగిపోయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం. పిల్లవాడి ఫీజు ప్రతి సంవత్సరం 3,64,000 నేను కడతాను స్కూల్కి. వాడికి కంప్యూటర్ కావాలా ఏమైనా నేను కొనిస్తున్నాను. ఒక రూపాయి నువ్వు కానీ పిల్లలకు ఖర్చు పెట్టావా? వాడి బట్టల దగ్గర నుంచి బిస్కెట్ వరకు నేను ఇస్తున్నాను. ఆ డబ్బులు కూడా నువ్వు వృధా చేసి నా మీద కేసులు పెట్టడానికి వాడుతున్నావని మొన్నే ఆపాను కోర్టు కేసు అప్పుడు. ఇది ఫ్యాక్టా కాదా? బ్లూ బ్లాక్స్ పేమెంట్ రిసిప్ట్ కాదా? ఇది కాదా? నువ్వే చెప్పు, చెప్పండి. పిల్లవాడిని నా బిడ్డవాడు, నా కొడుకు, నా వారసుడు వాడు. డైవోర్స్ కేసు నేను పెట్టి కూడా ఎప్పుడైంది? దాదాపు సంవత్సరం అవుతుంది. ఇది కోర్టులో ఇంకా జడ్జి లేరు, లేట్ అవుతుంది. పిల్లవాడి కస్టడీ, పిల్లవాడి లైఫ్, వాడు అబద్ధాలు చెప్పడం, సేమ్ అలాగే అబద్ధాలు చెప్పడం మొదలెడితే చైల్డ్ కస్టడీ కూడా కేవలం నేను నా సంతోషానికి బిడ్డను అంత వదిలిపోదామని కాదు. దిస్ ఈజ్ కస్టడీ ఆఫ్ చైల్డ్ కేస్. నా బిడ్డని కాపాడుకోవడానికి, నా వారసుడు వాడు, కేవలం డబ్బుకు కాదు మా లెగసీకి వారసుడు వాడు, వాడిని కాపాడుకోవడానికి చైల్డ్ కస్టడీ పెట్టడం జరిగింది. నా డైవర్స్ తర్వాత అయితే పర్వాలేదు, చైల్డ్ కస్టడీ నాకు ముందు ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇవన్నీ కూడా నేను భరిస్తూ ఎన్ని కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, సరే అది ఇలాగా రకరకాల కేసులు మా మీద ఫైల్ చేయడం,